అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకొని పోయెను. ఒకడు మందను నడిపించినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. కీర్తన 78:52. మనందరినీ ఆయన వలె చేయుట దేవుని లక్ష్యమయ్యున్నది. ఆయనను ఎరుగుటకు మరియు ఆయనను సేవించుటకు దేవుడు మనకు అవకాశములను ఇచ్చుచున్నాడు. దేవుడు మనలాంటి వాడని ఆలోచించుటకు పూనుకుంటాము. మాటిమాటికి వారు దేవుణ్ణి శోధించిరి, మాటిమాటికి ఇస్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపం కలిగించిరి. మనము విధేయులము కాము, కాబట్టి దేవుణ్ణి మనం పరిమితం చేయుచున్నాము. విధేయత చూపుచు సిద్ధముగా ఉన్న బిడ్డ ఎక్కువ అవకాశములు కలిగి ఉండును. లోతు దేవునికి విధేయత చూపలేదు. అతడు దేవుని ప్రత్యామ్నాయాలను చెప్పుట మొదలు పెట్టాడు. ఆ విధముగా అతడు తన్ను తాను మరియు తన బిడ్డలను నాశనం చేసుకున్నాడు. ఆయన వలె గొప్పవారిగా మనలను చేయాలని దేవుడు కోరుచున్నాడు. మనలో నుండి ఒక పరిశుద్ధమైన, పూర్తిగా దీనులైన మరియు ప్రేమ విశ్వాసములతో నిండిన ఒక ప్రజను తయారు చేయుట దేవుని కోరిక. మనం ఇష్టపడుచున్నామా?